హరిత విప్లవము రాకంటే ముందు ఉన్న సాగు విస్తీర్ణం కంటే కూడా నిజంగా కూడా స్టాటిస్టిక్స్ పెరిగినాయి అయితే నేను ఏం ఫీల్ అవుతున్నానంటే అంటే నేను కూడా కొంత స్టడీ చేస్తే ఫీల్ అవుతున్నది ఏంటంటే ఈ మన అవసరాలకి కావలసిన గింజలు ఇప్పుడు గాంధీజీ గ్రామ స్వరాజ్యం కావాలంటే ఏమన్నాడు ప్రతి ఊర్లో వాళ్ళు పండి వాళ్ళే తినాలి వాళ్ళే తయారు చేసుకోవాలి పంటలు ఎక్కువైపోయి ముఖ్యంగా అంటే పత్తి మనకు అవసరమే కాటన్ గాంధీజీ గారు ఒక ఉద్యమంగా తీసుకొచ్చారు ఖాదీ అనేది దాంట్లోనే వచ్చింది ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో కొంత పది కానీ కొంత పత్తి పోయి మొత్తం పత్తి అవుతున్నది ఆ తర్వాత చాలా వాణిజ్య పంటలు వచ్చేసి విదేశాలకు ఎగుమతి చేయడం గురించే కొంతమంది పంటలు పండిస్తున్నారు కాబట్టి ఈ ప్రశ్నకు ఒక్క ఇబ్బంది ఏమిటంటే సార్ ఈ పత్తి ఎందుకు అతి ఎక్కువగా పెంచుతున్నారంటే ఈ పారిశ్రామిక విధానంలో ఉన్న విజ్ఞానులు చేసిన మోసం ఏమిటంటే నేను ఈ ఒక్క బట్టని ఐదు సంవత్సరాలు వేసుకోవచ్చు కానీ మనకు ఎలా అలవాటు చేశారంటే ఈ కమర్షియల్ బాధతో ఈరోజు వేసుకున్న చొక్కాని ఇంకో రోజు వేసుకోకూడదు అంటే అలాంటి అలవాట్ షాపింగే ఒక జీవితంలాగా తయారవుతున్నారు ఇది షాపింగ్ మాల్స్ ఇవన్నీ అతిరేకంగా వాణిజ్యకరణం అంటే ఇలాంటివన్నిటిని రాజకీయ నాయకులు పార్లమెంటుల్లో లీగల్గా విశ్లేషణ చేసి దానిని నియంత్రణలో పెట్టాల్సింది పోనిచ్చి దాన్ని అతిరేకంగా ఎగదోస్తున్నారు అంటే వాణిజ్య పంటలు చేయద్దంటనే చెప్తున్నాను ఎందుకు ఇలాంటివన్నీ భూమికి ప్రకృతికి వినాశానికి దారితీస్తున్నాయి మనకి ఎందుకండి అంతపత్తి ఎందుకండి ఇన్ని బట్టలు ఒక్కొక్కటి దగ్గర ఇలా వెళ్తే ఒక్కొక్కడు పది జతలు ఇరవై జతలు ముప్పై జతలు పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి ఏమిటండి ఇది ఇదంతా ఆడంబర జీవితానికి వాణిజ్యీకరణానికి ముడివేశాము ఒక్క యాభై మంది చేస్తున్నారంటే మిగిలిన వాళ్ళందరూ అలా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకు మీరు ఇంకా ఎక్కువ చేయండి ఇంకా ఎందుకండి ఇవన్నీ మనకు అనవసరం సో అలాంటివన్నిటిని వదిలేయాలి నిరాడంబర జీవితానికి రావాలి పల్లెల్లో ప్రకృతిని మనం ప్రేమించాలి ప్రకృతిని పోషించుకుంటూ రావాలి మనకి ఎంత కావాలో అంత అదే సస్టైనబిలిటీ ఇప్పుడు అందరికీ వదగజేయడం ఇంపార్టెంట్ కాదు నాకు వద్దు అంటే వదగజేయడం తగ్గుతుంది కదా అంత కావాలి 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 అంటే అందరూ కావాలి కావాలి ఏం చేస్తున్నాం తీసుకెళ్ళి మళ్ళీ పారేస్తున్నాం ఆ ప్లాస్టిక్ అలాగే తయారైంది కదా అందరూ ప్లాస్టిక్ చేసి 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 అంత మొత్తం సముద్రంలో వేసి ఇప్పుడు సముద్రం ప్లాస్టిక్ నింపబడుతుంది సరే ఇప్పుడు ఇవన్నీ తిండి గింజలు అయితే కాదరోలేరు గారు అంటే సివిలైజ్ సొసైటీకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రకృతి సహజ నాచురల్ మనము మీరు వాటి గురించి ఎవరు చెప్పలేదు అయితే మనం ఎక్కడ ఏది రోజు ముట్టుకున్నా రసాయనమే ఉంటుంది మరి ఈ రసాయనాలు లేకుండా మరి మరి మీరు చెప్తున్నటువంటి అండు కొర్రలు సామలు అరికలు ఊదలు పప్పు ధాన్యాలు తాటి బెల్లము ఈ కుసుమలు వేరుశెనగ ఇవన్నీ ఎట్లా పండి అంత అద్భుతంగా మనం పండించుకోవచ్చు ఐదు ఎకరాలు ఉన్నవాడు అంటే ఈ పురుగులు వస్తే ఏం చేయాలి మరి అడుగు పిండి వేయకుండా యూరియా వేయకుండా ఎట్లా పండుతుంది అటవీ కృషి అనే విధానంలో మీ భూమి పక్కన చిన్న అడవిని తయారు చేసుకోవాలి మీ దగ్గర పది ఎకరాలు ఉంటే ఒక మూడు ఎకరాల అడవి తయారు చేసుకుంటే మీరు చెప్పే అంశాలన్నీ మాయమైపోతాయి అంటే ఆ అడవి ఈ ఏడు ఎకరాలకి కావలసిన అన్ని అంశాలను ఒదిగిస్తుంది అనమాట ఆ ప్రకృతి పరంగా ఆ చుట్టుముట్టు ఉన్న ఆ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అడవిని ఒక చిన్న అడవిని పెంచుకుంటే మీకు మొత్తం ఏడు ఎకరాల్లో మీరు చెప్పిన అంశాలన్నింటినీ ఆ అడవి ఒదిగిస్తుంది అన్నీ మొత్తం అన్ని ఒదిగిస్తుంది సో ఆ ఏ ఆ మిగిలిన ఏడు ఎకరాల నుంచి నూరు మందికి అన్ని అంశాలని ఒదిగించవచ్చు అఫ్ కోర్స్ తాటి బెల్లం మాత్రం తాటి చెట్లు ఎక్కడ పెరుగుతాయో అక్కడ మనం ఉత్పాదన చేసి అందరికీ ఇచ్చే ప్రయత్నం చేయాలి కొంచెం కూడా కొంచెం ఒక్క నయా ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా అవసరం లేదు ఆ ట్రాన్సిట్ పీరియడ్ లో మరి పురుగులు ట్రాన్సిట్ పీరియడ్ లో ప్రకృతి సహజంగా అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి మన చుట్టుముట్టు పెరుగుతున్న కానుగాకు వేపాకు ల్యాంటాన్ ఆకు దానిలతో కొద్దిగా రసాలు రసాయనాలు అంటే జీవ రసాయనాలు తయారు చేసుకొని ఆ మొదటి మొదట్లో వస్తున్న క్రిమి కీటకాల నుంచి దూరం కావచ్చు మనం చాలా ఇబ్బందులు అన్నింటి చాలా దూరం అయ్యాము ప్రాయోగాత్మకంగా ఎన్నో రకాలైన పంటల్ని మేము ఐదు ఎకరాల భూమిలో ఒకే ఒక్క సీజన్లో అంటే ఎనభై రోజుల్లో నలభై పదార్థాలని పెంచాం ప్రాయోగికంగా చేసి చూపించాం అంటే రసాయనాలు లేకుండా మనం పండించు న్యాచురల్గా కారడువు నుంచి ఒక పిడికడు మన్ను తీసుకొచ్చి అటవీ చైతన్యమని తయారు చేస్తాం ఆ అటవీ చైతన్యము సాయంకాలం అయిన తర్వాత సూర్యుడు లేనప్పుడు భూమికి చల్లితే బంజరు భూములు సారవంతం వైపుకి మూడు నెలల్లో తయారవుతుందని ఆ భూముల్లో మనం సిరిధాన్యాలు పెంచితే ప్రకృతి మనకు తోడిస్తుంది పక్షులు వేల వేల సంఖ్యలో వస్తాయి ఆ పిక్కలు మన భూమిలో పడి నిజంగా సారవంతం ఏమిటి అని మీరు మూడు రోజుల్లో గమనించవచ్చు సో ఇలా ఆ ప్రకృతి సహజ సిద్ధమైన వర్తులాల్ని మనం మన పంట భూముల్లోకి వచ్చేట్టు చేసుకుంటే ఏ పురుగు పురుగులు లేవని కాదు పురుగులు ఉంటాయి కానీ నియంత్రణ ప్రకృతి తనంతకు తానే చేస్తూ వస్తుందనమాట ఇలా మన దేహంలో సూక్ష్మజీవులు పచననాళంలో ఉన్నట్టే భూమి మీద కూడాను సూక్ష్మజీవులు లేకుంటే వానపాములు ఉండవు వానపాములు లేకుంటే భూమి వ్యవసాయానికి అదునుగా ఉండదు సో ఇవన్నీ నాశనం చేసుకుంటూ వస్తున్నాం ఇలా సైంటిఫిక్గా ఉన్న అంశాలని మన వ్యవసాయ పద్ధతుల్లో ఈ ఆధునిక కృషి పద్ధతులు వచ్చి ఒకే ఒక్క నినాదంతో ఎక్కువ పెంచాలి ఎక్కువ పెంచాలి అని కానీ ఈ పద్ధతుల్లోనూ ఎక్కువగా ఉత్పాదన చేయవచ్చు మనం ఈ ఇబ్బంది లేకుండానే మనం ఉత్పాదన చేయొచ్చు అంతేకాకుండా ఈ పద్ధతిలో మనకు ప్రతి బంజరు భూమి ఆహారాన్ని ఉత్పాదన చేసేదానికి వీలవుతుంది సాగుబడి నీళ్లు మనకు పదహారు పర్సెంట్ కంటే ఎక్కువ చేయలేము సో ఈ విషయం అందరికీ అర్థం కావాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి